నిరుద్యోగులకు టోకరా వేసిన కేట్ గ్యాంగ్ ని వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీసులు అరెస్ట్ చేశారు. పెబ్బేరు వీపనగండ్ల మండలాల్లో యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఏకంగా 130 లక్షల రూపాయలు వసూలు చేశారు దుండ్రుగులు. చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మండల వసంత కీలకంగా నేరానికి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. పెబ్బేరుకు చెందిన ఇద్దరు బాధితులు ఉండగా వారు స్వయంగా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి సుమారు 6,50,000 రూపాయలు, 6 తులాల వెండి, కారు, ల్యాప్టాప్, ఎల్ఈడి టీవీని స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు అలాగే టిటిఐ ఉద్యోగాలు టికెట్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ ఆసక్తి చూపించి అలాగే ఈ కుట్రలో భాగంగా శాంతయ్యని నేను ఎస్ఐగా చేశానని చెప్పి అతనికి యూనిఫామ్ వేపించి ఇక్కడ పెబ్బేరులో మోర్ దాన్ 27 మెంబర్స్ విక్టిమ్స్కి అంటే ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో వాళ్లకు ఒక చైన్ ప్రాసెస్లో లాగా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి ఈ శాంతయ్యని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఈ వసంత అనే లేడీ వీళ్ళందరి దగ్గర డిఫరెంట్ అమౌంట్స్ డిఫరెంట్ ఫేజెస్లో కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగం కూడా రాలేదు. తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు అలాగే టిటిఐ ఉద్యోగాలు టికెట్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ ఆసక్తి చూపించి అలాగే ఈ కుట్రలో భాగంగా శాంతయ్యని నేను ఎస్ఐగా చేశానని చెప్పి అతనికి యూనిఫామ్ వేపించి ఇక్కడ పెబ్బేరులో మోర్ దాన్ 27 మెంబర్స్ విక్టిమ్స్కి అంటే ఎవరైతే ఉద్యోగాన్ని కోసం ఎదురు చూస్తున్నారో ఉద్యోగాన్ని ఆశ